பெட்டா வச்ச நண்டி ஏ பாப்பா ஏ பாப்பா ஏ பாப்பா மங்காறு கோடி பெட்டா வச்ச நண்டி ஏ பாப்பா ஏ பாப்பா ஏ பாப்பா செங்காவி ஜீர குட்டு சூசுகொண்டே ஏ பாப்பா ஏ பாப்பா ஏ பாப்பா మజాకా ఎక్కడున్నావో తెలుసా? ఒక చిన్న క్లూ ఇస్తాను, ఆ పదం చెప్తాను, ఆ పదం చెప్తే ఓహో అక్కడున్నారా, అది మా ఊరేనండి అని మీరు అంటారు. కాజా కాకినాడలో ఆడాలా మజాకా. కాకినాడకు వస్తే అదేంటో తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని ఉత్సాహం, తెలియని ఎనర్జీ. అబ్బా, ఈ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం ఇవాళ ఆడాలా మజాకా. మరి మా పార్టిసిపెంట్స్ ఎవరు, ఎక్కడున్నారు, గట్టిగా చప్పుడు కొడతా వచ్చేస్తారు. ఇది కాకినాడ, వీళ్ళు కాకినాడ ఆడాలి. మ్యూజిక్ పెట్టగానే చాలు, ఊపు స్టార్ట్ అయిపోద్ది. గేమ్ ఆడాలా వద్దా? ఊపలేదా ఏంటి మమ్మల్ని అంటున్నావు? మా ఊరు వచ్చి మమ్మల్ని అంటా? నేనేమన్నా అన్నానా? నేనేమన్నా అన్నానా పెద్దమ్మ నిన్ను? ఏం లేదు పెద్దనాన్న, ప్రేమగా పలకరించిన పెద్దమ్మ అని నన్ను పెద్దనాన్న అంట. నేను చూడు ఎంత స్లిమ్ గా ఉన్నాను. మీలో ఎవరికైనా నేను పెద్దమ్మలా కనిపిస్తున్నానని చెప్పండి. ఊరికే మాట్లాడుకో, నా కళ్ళతో చూడండి పెద్దమ్మ. నన్ను చూసి ఇల్యాన ఇన్స్పైర్ అయ్యి సన్నబడింది తెలుసా, ఊరికే అంటున్నావు. ఈ హైదరాబాద్ వాళ్ళకి మన కాకినాడ గురించి. హలో హలో, నేను పుట్టింది కాకినాడ, మా నాన్నది కాకినాడ, మా నాన్నది కాకినాడ, మా నాన్నది కాకినాడ. పరిచయం కాకముందు ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నా, ఒక్కసారి షేక్ అండి ఇవ్వండి. నువ్వు రామ్ చరణ్ కాదు, నేను కాజల్ అంతకన్నా కాదు. నేను కాలభైరవుడిని, నువ్వు మిత్రవిందావి. అందుకే నా ఇంత పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నావు. ఒకసారి షేక్ అండి ఇవ్వండి. వెరీ నైస్, చాలా బాగుంది. వెల్కమ్ టు ఆడాల మజాక అండి. ఒక్కసారి మీ పేరు తెలుసుకుందాము ఇక్కడ నుంచి. నూతన. నూతన, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పేరండి? సౌజన్య. సౌజన్య గారు, మీరు మీరు అక్క చెల్లెలు. అక్క చెల్లెలు, వెరీ నైస్, వెల్కమ్. మీ పేరండి? నా పేరు దివ్య. దివ్య అండ్ మిత్రవింద? యా, అంటే మామూలుగా అయితే మిత్రవింద, బట్ అందరూ నిత్య అని పిలుస్తారు. నిత్య అండ్ దివ్య, వెరీ నైస్. మీరు? అక్క సిస్టర్స్. సిస్టర్స్. సో ఇప్పుడు మా షోలో పరిచయం చేసుకుంటాం అనమాట ఫస్ట్. సో పరిచయాలు ఇట్లా ఒక జోక్ ద్వారాను, పాట ద్వారాను, డైలాగ్ ద్వారాను ఏదైనా చేయండి, కానీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఓకే, జోక్. జోకా? రెడీ. జోక్ అయిపోయినాక జోక్ అని చెప్పి నవ్వుతాం. ఒక ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు. ఇద్దరు అబ్బాయిలు అన్నాను, ఇద్దరు అమ్మాయిలు అనలేదు. ఒక ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ అబ్బాయి అంటాడు, ఏంటో మనం ఎంత చదివినా పాస్ అవ్వట్లేదు, ఫెయిల్ అయిపోతూ ఉంటాం, మనం ఇప్పుడు ఏం చేద్దాం అని. సెకండ్ అబ్బాయిని అడిగితే, అదే చచ్చిపోదామా ఏంటి అంటే, ఫస్ట్ అబ్బాయి అంటాడు, అదే ఇప్పుడు చచ్చిపోతే ఏంటి, మళ్ళీ పుట్టి మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి కదా. జోక్ అయిపోయింది నవ్వు.
మిత్ర, మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాం మిత్ర. బాధపడకు రవి, ఇలాంటి జోకులు తట్టుకోలేకపోతున్నాను. సౌజన్య గారు, జోక్ చెప్తాను. మీరు కూడా? ఎస్. నేను అలా దొరికానా మీ ఇద్దరికి? కొంచెం కానివ్వండి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఒక హస్బెండ్, ఒక వైఫ్. ఒక ఇంట్లో వాళ్ళే కదా ఉంటారు. నువ్వు వెళ్ళి మధ్యలోకి వెళ్ళావు. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వైఫ్ కి హస్బెండ్ అంటే చాలా అనుమానం. ఎందుకంటే హస్బెండ్ అనుమానం, ఎందుకంటే హస్బెండ్ ఇలా కొంచెం స్మార్ట్ గా ఉంటాడు అనమాట, అందుకని. వైఫ్ ఏం చేస్తుంది, ఎలాగైనా హస్బెండ్ ని టెస్ట్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. 1 hour తర్వాత తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే బెడ్ మీద 2 bottles పట్టుకొని ఉంటాయి. వెంటనే కసితో బ్యాగ్ తీసుకొని ఫటాఫట వాయించేస్తుంది. వాయించేసి ఆయస్ పడిపోయింది కదా, కిందకి పరిగెట్టుకుని వస్తుంది. వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. వాటర్ బాటిల్ తీస్తే ఆ లైట్ లో వాళ్ళ హస్బెండ్ అని చూస్తుంది. చూసి, ఏంటండి ఇక్కడ ఉన్నారు అని అంటుంది. హాయ్ డార్లింగ్ అని చెప్తాడు వాళ్ళ హస్బెండ్. చెప్పి, మీ మమ్మీ డాడీ వచ్చారు, పోన్లే అని పైన మన బెడ్రూమ్ ఇచ్చాను అని చెప్తాను. అందుకే అన్నారు అనుమానం పెనుభూతం లాంటిది. అంటే అక్కడ రవి లాంటి అతను కాబట్టి ఆ వైఫ్ అనుమానం పడాల్సి వచ్చింది అందుకని. ఏమే తిట్టిందా పొగిడిందా నా మీద డౌట్ పట్టిందా? అంటే 2 రకాలుగా కూడా అనుకోవచ్చు. ఈ షో అయిపోయేంత వరకు నేను నువ్వు ఏమన్నావు నేను అర్థం చేసుకున్నా. ఓకే, నా బ్రెయిన్ బాగా వాడి. ఏయ్ కాదు, బ్రెయిన్ ఇంకా చాలిందా? అది ఏడుందో నాకు. ఎనీవేస్ వెల్కమ్ టు ఆడాల మజాక. రైట్, నేను జోక్ చెప్తాను. ఓకే, ఒక టీచర్ స్టూడెంట్స్ ఉంటారు. టీచర్ అడుగుతుంది క్వశ్చన్స్, హెన్ మనకి ఏమిస్తుంది అంటే కోడిపెట్ట ఏమిస్తుంది అంటే కోడిపెట్ట గుడ్లు ఇస్తుంది అని అంటది. సరే మరి మేక ఏమిస్తుంది అంటే మేక మనకి మాంసం ఇస్తుంది అని అంటారు. సరే మరి బఫెల్ ఏమిస్తుంది అంటే హోంవర్క్ ఇస్తుంది అని అంటారు. జోక్లో మీ అక్క గురించి ఎందుకు చెప్పావు? నాకు అది నాకు నచ్చదు. చెప్పండి. హస్బెండ్ బాత్రూమ్ లో షవర్ తీసుకుంటున్నాడు. మీ హస్బెండ్? నా హస్బెండ్ కాదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలే. ఎస్. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. మిత్ర, జోక్ చెప్పు మిత్ర. నీలాంటి ఒక తెలివైన భర్త షవర్ తీసుకుంటున్నాడు. అయితే భార్య వచ్చి చూసేసరికి తల భుజం 2 షాంపూతో రుద్దుకుంటున్నాడు. అయితే భార్య వచ్చింది, అదేంటండి తలకి పూసుకునే షాంపూ భుజానికి రాసుకుంటున్నారు, సబ్బు ఉంది కదా అయిపోలేదు కదా. అది హెడ్ అండ్ షోల్డర్స్. ఇదిగో మా కాకినాడలో జోక్ చెప్తే మజ్జీ చెప్పకూడదు తెలుసా? మేము కూడా కాకినాడ వాళ్ళం అండి. జోక్ అలా స్టార్ట్ చేస్తే మేము ఎండ్ చేయడం అంటే కాకినాడ ఇలా వచ్చి వెళ్ళిపోతే కాకినాడ అనేది ఉంటే కాకినాడ అంటారు. మాది లోకల్ ఇక్కడ. హలో, నేను కూడా కాకినాడ. వీళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. చెప్పండి వాళ్ళ ఇల్లు ఎక్కడ చెప్పు. చెప్పు. మా ఇంటి పక్కన. మాది కూడా కాకినాడే. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందట. ఇదే ఈ లొల్లు ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. దాని పేరే ఆడువారి మాటలకు. ఆడువారి మాటలకు అర్థాలు వేరులేదు. ఏమైందంటే 2 teams ఉన్నాయి కదా, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క టాపిక్ ఇస్తాను, ఒక పదం ఇస్తాను. ఆ పదం వాడకుండా ఆ పదం గురించి 90 seconds చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. ఎవరైతే తక్కువ సార్ ఆ పదం నేను ఇచ్చిన పదాన్ని వాడతారో వాళ్ళే ఈ రౌండ్ లో గెలుస్తారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ యు. మీ టాపిక్, మీకు పదం వచ్చేసి నా పదమే, అందం. అబ్బో, ఓకేనా? అందం అని ఎక్కడ రాకుండా అందం గురించి 90 seconds మాట్లాడాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే వచ్చేటప్పుడు కూడా చాలా మంది చాలా బాగున్నాను అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ అలా అంటూనే ఉంటారు. అంతా విని విని అలవాటు. మరి నువ్వు కూడా బాగున్నావు అన్నారు వీళ్ళందరూ. నా పిచ్చి. అయి ఉండొచ్చు, అయితే అయి ఉండొచ్చు. సో అలా నువ్వు నేను వీళ్ళందరూ ఎంత బాగున్నారో చూడు. లేదు, చాలా బాగున్నారు.
చాలా బాగుంటారు వీళ్ళేంటి నేనేంటి అందరు ఆడ ఆడ అనే పదంలోనే అందం ఉంది అందరూ బాగుంటే బాగుంటుంది బాగుండేది చూడాలి చెప్పింది దివ్య నువ్వు స్టార్ట్ చేయి ఇప్పుడు అందంగా ఉండాలంటే ఏడికి పోవాలి మాకు కూడా బ్యూటీ పార్లర్ వెళ్తుంది కాబట్టి తను చాలా బాగుంది నీ పిచ్చి నీ పిచ్చి అండ్ నేను కూడా వెళ్తాను నేను బాగున్నాను ఇది ఇది బాగుంది ఇది బాగుంది ఓకే థాంక్యూ ఆ అందం 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 బ్యూటిఫుల్ గా ఉంటే అందరూ బ్యూటిఫుల్ గా ఉండాలని అనుకుంటారు దానికోసం రకరకాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ బ్యూటీ అనేది దేవుడు ఇవ్వాలి తప్ప మనం ఎంత చేసినా ప్రయోజనం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను న్యాచురల్ న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ అది సో ఆ బ్యూటీ అనేది అక్కడ పార్లర్కి ఇక్కడ పార్లర్కి నీలాగా టచ్ అప్ వేసుకుంటే రాదు అమ్మా కాకినాడ వెళ్తున్నాను కోడల్ని తీసుకొస్తా అని చెప్పానుగా తెచ్చానమ్మా రోయ అందుకే కళ్ళజోడు ఎక్కువ పెట్టుకోదంటాను ఒకళ్ళు పట్టుకోపోయి ఒకళ్ళు పట్టుకుంటున్నావు ఫైనల్ గా 3 సార్లు అందం 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 అన్నారు వీళ్ళు దానికంటే తక్కువ సార్లు వాడితే వీళ్ళు గెలుస్తారు లేకపోతే గిఫ్ట్ మీదే ఓకేనా మీ టాపిక్ వచ్చేసి యాంకర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మమ్మల్ని పిచ్చెక్కిస్తూ ఉంటారు కదా ఇంగ్లీష్ వచ్చి అనుకుంటారు కానీ వాళ్ళకి ఏమీ రాదు నోట్లో గోళికాయ పెట్టుకుంటే నాకు తెలుసు మీరు మిత్రవింద గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి అనుకుంటాం కానీ ఏమీ రాదు యాంకర్స్ కదా టాపిక్ యాంకరేగా యాంకరేగా వాళ్ళు బాగా డాన్స్ చేస్తారు అందరినీ నవ్విస్తారు అందరిని అట్రాక్ట్ చేద్దామని చూస్తారు భూమిపై తిరిగే దేవుళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు అది పెద్ద జోక్ నవ్వండి హీరోస్ కి ఏమి తక్కువ కాదు హీరోయిన్స్ కి ఏమి తక్కువ కాదు బట్ వాళ్ళు ఇలా ఇక్కడ ప్రజల కోసం ఇలా ఉండిపోయారు అంతే వాళ్ళు నూతన ఏ షోలో ఏ యాంకర్ నీకు బాగా ఇష్టం యాంకర్ అనుకు అని అన్నది యాంకర్ అని ఆడవాళ్ళ మజాకాలో రవి అంటే ఇష్టం రవి ఏం చేస్తాడు అందులో ఇదే చేస్తాడు మాట్లాడతాడు పోట్లాడతాడు అవి ఇంట్లో చేస్తాడు ఇక్కడ మనం స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి అని చెప్పా మీరు టోటల్ గా యాంకర్ అనే పదం ఎన్నిసార్లు వాడారు 2 టైమ్స్ వాడారు మీరు ఎన్నిసార్లు వాడారు 3 టైమ్స్ వాడారు ఈ రౌండ్ లో మీరు తక్కువ సార్లు ఇచ్చిన పదం వాడారు కాబట్టి ఈ రౌండ్ లో గిఫ్ట్ మీకే కంగ్రాచులేషన్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి 3 జార్ మిక్సర్ గ్రైండర్ కంగ్రాచులేషన్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ లో సిస్టర్స్ గెలుచుకున్నారు గిఫ్ట్ ఇప్పుడు ఈ సిస్టర్స్ గెలుచుకుంటారా లేదా థర్డ్ రౌండ్ లో చూద్దాము కానీ ఇప్పుడైతే మా ఆడియన్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే టైమ్ విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక కలర్ఫుల్ చిలకలో నేను ఇక్కడున్న అందమైన లేడీస్ లోకి వెళ్ళి నేను ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తాను ఒక చిన్న టాస్క్ ఇస్తాను ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను రైట్ సో ఆ నలుగురు బ్యూటిఫుల్ లుకింగ్ లేడీస్ ఆర్ సో సెకండ్ రౌండ్ లో నలుగురు వచ్చేసారు చాలా అందంగా ఉన్నారు వెరీ నైస్ నవ్వండి ఒకసారి సో ఆన్ వాయిద్య ప్రకారం మనం ఒక హాట్ ర్యాంప్ వాక్ చేసిన తర్వాత వచ్చి టాస్క్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా బ్యూటిఫుల్ వాక్ ఉండాలి దీంట్లో మార్కులు యాడ్ అయితే టాస్క్ లో ఓకేనా రెడీ మ్యూజిక్ అదిరెడ్డి
ఆగిచ్చారండి పోజు. అందరు ఇక్కడ మీరిద్దరు మీరు అక్కడ పోయినాక పోజ్ ఇస్తే మీరు వెనకాల తిరిగి ఇదేంటండి అలవాట్లేదండి ఫస్ట్ టైం. అందరూ మీలాగే అందరూ చేస్తే ఎలాగా, మేము వేరుగా చేయాలి కదా. అంటే నేనే తేడా అంటావు చూసారా, ఇంటర్వ్యూలో నువ్వే తేడారా, మేము చాలా బాగా చేశారు అన్నారు. వెరీ గుడ్, బాగా నడిచారు కదా అందరూ, ఒకసారి గట్టిగా చెప్పండి. ఇక్కడ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు డిఫరెంట్ గా నవ్వే పద్ధతిని ఒకటి ఇచ్చాడు. కొంతమంది నవ్వుతారు, కొంతమంది ఈ అన్నవ ఆపేస్తారు, రకరకాల నవ్వులు ఉన్నాయి కదా. ఈ నలుగురు ఇప్పుడు డిఫరెంట్ గా నవ్వుతారు, ఎవరు నవ్వు అయితే బాగుంటుందో డిఫరెంట్ గా అనిపిస్తుందో వాళ్ళకే గిఫ్ట్. రెడీ, మీతో స్టార్ట్ చేద్దామండి. రెడీ, 1, 2, 3. రండి ముందు, రెడీ 1, 2, 3. రెడీ 1, 2, 3. ఏ కీస్ ఉన్నాయా ఫిట్స్? అయ్యో అయ్యో, కీస్ కీస్, తాళాలు గుత్తి, తాళాలు గుత్తి. అయ్యండి, నార్మలేనా? నార్మల్ డిఫరెంట్ గా రావాలి. ముందుకు రండి కొంచెం, మా పెద్ద రిటర్న్ అవుతారు అట్లా. 1, 2, 3. ఇప్పుడు చూడండి డిఫరెంట్ నవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవిడ. రెడీ 1, 2, 3. నవ్వమ్మా నన్న, ఏడవమని లేదు. అన్ని విధాలుగా నవ్వారు, కానీ మీరు నవ్వుతుంటే వీళ్ళందరు నవ్వారు చూడండి, అది అసలైన ఛాంపియన్ అంటే. మొత్తం నలుగురు కలిసి ఒక మంచి టూత్ పేస్ట్ కి యాడ్ ఇచ్చినట్టు. ఈవిడ తప్ప ఒక్కొక్కరు ఒక్కొక్క టూత్ పేస్ట్ లాగా ఇచ్చారు. కానీ ఫైనల్ గా ఈ నలుగురు ఇట్లా విన్నర్ ఎవరు అంటే, మీ నవ్వు చాలా బాగుండే డిఫరెంట్ గా, మీ నవ్వు చాలా డిఫరెంట్ గా ఉండే. ఇటు రండి, మీ ఇద్దరు ఇట్లా విన్నర్ ఎవరంటే, కంగ్రాచులేషన్స్ ఫైనల్ రౌండ్ సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చిలో గేమ్ ఏంటంటే, దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు, అందులో చాలా విలువైనది ముక్కు. సో ఈ ముక్కును వాడుకునే ఈ కొత్త గేమ్. ఇద్దరు టీంలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు అటు ఒకరు ఇటు ఉంటారు. ముక్కుకి ప్లాస్టర్ పెట్టుకుంటారు, ఆ ప్లాస్టర్ వంగి ఈ బాల్ని అతక పెట్టుకొని అలా ముందుకెళ్ళి ఆ బాస్కెట్లో ఈ బాల్ని వేస్తారు మీ చేతులు వాడకుండా. ఓకేనా? 1 మినిట్ తర్వాత ఎన్నైతే బాల్స్ అందులో ఉంటాయో అది కౌంట్ చేస్తాను. ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ వాళ్ళే గేమ్ విన్నారు. సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? సో మిత్ర, మనకి రౌండ్ మనం గెలవాలి కాబట్టి వాళ్ళని పంపిద్దాం ఫస్ట్. ఓకేనా? రెడీయా? ఎవరటు ఎవరిటు? రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. వేశారు అంటే 2. 1 మినిట్ లో 10 బాల్స్ వేశారు. వెరీ గుడ్. 11 వేయాలి, లేకపోతే ఇంత కూరుంటాయి అమ్మో.
చెప్పకండి, ఆ పరిస్థితి రాకూడదు. సరేనా, ఎవరక్కడ ఎవరిక్కడ? నేను ఇక్కడ. వచ్చేయండి. ఆహా, ఇంత అందంగా ఉంటావా నేను ఎప్పుడు అనుకోలేదు మిత్రా. ఆహా, ఆ ముక్కేంటి నువ్వేంటి? వెరీ గుడ్, చాలా అందంగా ఉంది. ఈ ఈ ఈ అందమైన సందర్భాలు నీకు ఏమైనా చెప్పాలనిపిస్తుందా? చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను దీనివల్ల. నువ్వు శ్వాస తీసుకుందా చెప్తాం కానీ. రెడీ, మీ టార్గెట్ 11 బాల్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. ఒక్కసారికి ఎన్నన్నా బాల్స్ పట్టచ్చు. సూపర్ ఫెంటాస్టిక్ ఆడి థర్డ్ రౌండ్ కష్టపడి గెలిచేశారు ఈ సిస్టర్స్. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి 4-jar మిక్సర్ గ్రైండర్. కాకినాడలో ఆడాల మజాక చూసారు కదా, మామూలు కాదండి. మూడు చెరువుల నీళ్ళు తప్పించారండి. ముందు ముందు ఏమైందో తెలియదు కానీ ఈ ఎపిసోడ్ నేను బాగా ఎంజాయ్ చేశా, నా మిత్ర బాగా ఎంజాయ్ చేసింది, మీరు బాగా ఎంజాయ్ చేశారు, అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మ్యూజిక్. Participants gift sponsored by Electron Home Appliances. Aaj Mahendra Varam. అలా చెప్తుంటే నాకు ఇప్పుడికిప్పుడే వెళ్ళిపోయి అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేసేద్దామా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఈవిడలాగా అవుతారు. ఇది ఎర్రగా ఉంటుంది. ఏందది ఆడవాళ్ళ బొగ్గలు దీంతో పోలుస్తారు? అనుమానం అనుమానం అనుమానం. మరి ఆడవాళ్ళం కదా. ఏమన్నా చెప్పుకున్నారా? ఇక్కడ షోకి రావడం కాదు, రైతు బజార్ లో పనిచేస్తే ఈజీగా ఉంటది. ఇట్లా